మద్దాల గిరిధర్రావు మాట్లాడు. ఈ అసెంబ్లీలో మొదటిసారిగా మాట్లాడే అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అవకాశం ఉన్న వారికి, అలాగే నా నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష ఈరోజు రాజధాని మీద మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా ప్రివిలేజ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలన్నీ కూడా ఈరోజు ఈ రాజధాని మీద ఎంతో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు దాకా కూడా మనం చూస్తే హైదరాబాదో లేకపోతే ముంబయో చెన్నయో కలకత్తాను ఇలాంటి నగరాలు మరి చూసి మనం కూడా ఒక మంచి రాజధానికి వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ రాజధాని మీద చాలా అపోహలు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 35,000 కోట్ల రూపాయలతో మరి వర్కులు ప్రారంభించారు. ఆ వర్కులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇవాళ వర్కులన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పి ప్రజల్లో ఒక భయాందోళన, ఈ రాజధాని వస్తుందా లేదా అని చెప్పి. మరి దానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం వెళ్ళారు దాన్ని చూడటానికి, శంకుస్థాపన చేయడానికి, ప్రారంభించడానికి. మరి పక్కనే మన రోజు కూర్చుంటే రాజధాని ఒకసారి కూడా రౌండ్ చేసేసి చూసొస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ సభాముఖంగా మరి వారిని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈరోజు ఈ వర్కులన్నీ కూడా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయని చూస్తాను. నేను రోజు మంగళగిరి మీదుగా గుంటూరు నుండి మంగళగిరి మీదుగా వస్తూ ఉంటే మరి ఎంతో వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఉంటున్నారు పనులు లేక. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు 2 నెలల నుండి పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. మరి పనులు కూడా ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద కూడా వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. మరి త్వరగా అయితే నా ఈ రాజధాని మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా సరే రాత్రి ఏ సిటీ అయినా బిల్డప్ అవ్వదు. హైదరాబాద్ అయినా సరే, ఎలాంటి సిటీ అయినా సరే కొన్ని 100 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి సిటీని ఇవాళ మనం ఈ దీంట్లో ఇంకొద్దిగా ఫాస్ట్గా చేసుకొని డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మనం బాగుంటుంది. అలాగే మనం చూస్తే ఈరోజు బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు స్వయంగా మొన్న. ఒక్క నిమిషం అధ్యక్ష. ఒక స్వయంగా మొన్న మన ప్రభుత్వం వాళ్ళే 1,10,000 కోట్లు ఈ రాజధానికి ఖర్చు అవుతుందని చెప్పి మరి మొన్న కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చారు. మరి మొదటి దశలో 51,000 కోట్లు కావాలని ఇచ్చారు. మరి ఇవాళ బడ్జెట్లో చూసి 500 కోట్లే పెట్టున్నాయి. దాని మీదే కొద్ది నీళ్ళ నీడలు ఇవాళ ప్రజల మధ్యలో కూడా, అందరి మధ్యలో కూడా ఆ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో మరి నమ్మి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఒక మంచి ఆస్తి ఇవాళ ప్రభుత్వానికి ఒక మంచి ఆస్తి వచ్చింది. అది వాల్యూ వేసుకున్నట్టుంటే ఇవాళ మన జరిగిన రేట్లలో చూసుకుంటే సుమారుగా 100,000 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఇవాళ మరి ఇవాళ భూముల ధరలు చూస్తే కనుక సగానికి సగం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడే మనం చూస్తే 50-60,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఆవిరయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మరి తొందరగా నిర్ణయం తీసుకొని మరి ప్రభుత్వం వాళ్ళు ఎమ్మటే కూడా దీన్ని తక్షణం వర్కులు కూడా ప్రారంభించి మరి ఫ్యూచర్లో ఏం వర్కులు చేయబోతున్నారో దాని మీద కూడా తక్షణం కూడా స్పందించాలని చెప్పి నేను సభావేదికగా తెలియజేస్తున్నాక. అలానే కాకుండా ఇంకొన్ని అపోహలు కూడా ఈరోజు మరి దీని మీద నిర్ణయమవుతున్నాయి అధ్యక్ష. ఇవాళ గోబుల్స్ ప్రచారంతో 15,000-16,000 సెక్రటరియట్ కట్టుబడి అయ్యిందని చెప్పి గోబుల్స్ ప్రచారం చేశారు అధ్యక్ష. ఇవాళ స్వయంగా మినిస్టర్ గారు ఇంత నివేదికలకు ఒకసారి చూసుకున్నట్టంటే వాళ్ళ అకౌంట్స్లో మరి 3,000 రూపాయలు బేసిక్ వాల్యూతో చేశారు అధ్యక్ష. అలాగే 5,800 రూపాయలు టోటల్తో అది ఖర్చు పెడతామైంది అధ్యక్ష. దాన్ని కూడా మంత్రి గారు ఒకసారి సభలో ప్రకటిస్తే ఈ అపోహలన్నిటికీ కూడా మరి కృషి పెట్టిన అవుతాయని చెప్పి నేను మిమ్మల్ని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.